లూకాస్ వార్త 12:27 చూద్దాం. 27 ప్రభు కొండ మీద ప్రసంగంలో ఉన్న చాలా విషయాలు మనకు చెప్తున్నాడు. 27-26 కూడా చదువుదాం. కాబట్టి అన్నిటికంటే తక్కువ అయినా మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగు ఎదుగుతున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సలోమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరించలేదని మీతో చెప్పుచున్నాను. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడే, ఆలోచించమంటున్నాడు మిమ్మల్ని. ఏం ఆలోచించాలి? పువ్వులు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయి? ఎవరు జాగ్రత్త తీసుకున్నారు? ఎవరు వాటిని నాటారు? ఎవరు పాది చేశారు? ఎవరు నీళ్లు పోశారు? నువ్వు నేను ఏమైనా చేసామా? మరి ఎలా ఎదిగినాయి? దేవుడు కారణం. ఆలోచించండి. మనం చాలాసార్లు ఆలోచించాం, ఆలోచించగలిగి ఆలోచించాం. ఆయన కార్యాలు ఆలోచించండి. నేను అంటాను, ఇంతవరకు మీ జీవితాలలో చేసిన కార్యాలు ఆలోచించండి. ఎన్ని మేలుడు, ఎన్ని ఉపకారాలు. ఆలోచించండి. ఆలోచనలో నుంచి ధ్యానం రావాలి, ధ్యానంలో నుండి స్తుతి రావాలి. 150 కీర్తనలో మొట్టమొదటి కీర్తన ఆలోచన అనగా ధ్యానం. ధ్యానం 150 కీర్తన స్తుతికి దారితీసింది. మన జీవితం అలా ఉండాలి. ధ్యానించండి. ఆయన ఆశ్చర్యకార్యాలను ధ్యానించండి. నీ కనులు పైకెత్తు. అంత గొప్ప ఆకాశం, అంతరిక్షం, వీటిల్ని ఎవరు కలగజేశాను, వీటి గురించి ఆలోచించండి అని ఆలోచనకు పురికొల్పుతున్నాడు కీర్తనకారుడైన దావీదు. ఎందుకంటే ఆలోచన ఆయన స్థితికి తీసుకుని వెళ్ళింది. అందుకే ప్రారంభమే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపుల మార్గం నిలువ ఒక అపాసులు కూర్చుండి యహో ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి. మీరు ధ్యానిస్తారా? దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆయన కార్యాలు ధ్యానించండి. ఇస్రాయేలీలు వారు బొత్తిగా ఆలోచించడం మానేశారు, ధ్యానించడం మానేశారు, దేవుని జ్ఞాపకం పెట్టుకోవడం మానేశారు. అందుకే వాళ్ళ దగ్గరికి సమయం వచ్చి అంటున్నాడు, ఓ ఇస్రాయేలీలారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, అది మీరు తలంచుకొని నిష్కపుటులై ఆయనను సేవించుట ఆవశ్యకము అని అంటున్నాడు. ధ్యానం చేయడం, ఆలోచించడం. అవునండి, దేవుడు అదే చెప్తున్నాడు. మనం ఆలోచించడానికి ఎన్ని ఉన్నాయి చెప్పండి. అసలు ఈరోజు మనం బ్రతుకున్నామంటే కారణం ఆయనే కదా. ఎన్ని రోగాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇరుకులు మనల్ని దాటి వెళ్ళిపోయాయి. ఎవరు బ్రతికిచ్చారు? నీ వల్లే కదా ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పగలుగుతున్నారా? ఆయన కీర్తించుతున్నారా? ఆయన చేసిన కార్యాలు ధ్యానించండి, అదే అంటున్నాడు. ఆలోచించండి. మనమేమో ఈ విషయాలు ఆలోచించాం, అనవసరమైన ఆలోచిస్తాం. అందుకే మన బలాన్ని, శక్తిని, సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. నిరాశ, నిస్పృహలో కూరుకుపోతాం. ఏం ఆలోచించాలో అది ఆలోచించాలి. వింటున్నారా? గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ నిరాశపరిచారు, సౌలు కూడా. నీవు బాలుడివి, నీకు బలం చాలదు అని చెప్పినప్పుడు దావీదు తన ఆలోచన అంతా దేవుడు చేసిన కార్యాల మీద. చూడండి, ఎన్నడు మనుషులు తన నిరాశపరిచారు, అన్నలు తోలనాడారు దావీదుని అక్కడే. సౌలు సైతం నీవు యుద్ధం చేయలేవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు, నీకు బలం చాలదు అని అన్న మాటలు దావీదు ఏమి మనస్కరించలేదు, ఏమి మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు దావీదు ఆలోచన అంతా కూడా దేని మీద ఉన్నది అంటే గతంలో తన జీవితంలో దేవుడు చేసిన కార్యాల మీద ఆలోచన దాని మీదకు మళ్ళించాడు. ఆలోచన చెప్పాడు సౌలుతో. అంటున్నాడు, నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు సింహము ఎలుకబంటి వచ్చాయి, మందలో నుండి గొర్రెను తీసుకుని వెళ్ళిపోతున్నాయి. నేను వాటి వెంట పడి సింహపు నోట్లో నుండి, ఎలుకబంటి నోట్లో నుండి గొర్రెపిల్లను తప్పించాను. అది నా మీదకి రాగా గడ్డం పట్టుకొని చీల్చాను, చంపేశాను అని అంటున్నాడు. సింహపు నోటి నుండి, ఎలుకబంటి నోటి నుండి తప్పించిన యెహోవా ఈ దినం ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతుల నుండి తప్పిస్తాడు.
ఆ దేవుని మీద తన మనసు ఇది ఆలోచించడం. అంటే ఇంతకాలం నాకు సహాయం చేసిన దేవుడు కదా, ఆయన ఎబ్నేజర్ కదా, ఎబ్నేజర్ దేవుడు నాకు తోడుకుంటాడు కదా, నాకు సహాయం చేస్తాడు కదా. ఇమానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు, సహాయం చేసే దేవుడు ఆయన. ఇమానుయేలు దేవుడు, ఎబ్నేజర్ దేవుడు ఇంతకాలం కాపాడిన దేవుడు కాపాడలేడా? ఇంతకాలం సహాయం చేసిన దేవుడు సహాయం చేయలేడా? ఇంతకాలం నడిపించిన దేవుడు నడిపించలేడా? ఇంతకాలం స్వస్థపరిచిన దేవుడు, కీడుల నుండి తప్పించిన దేవుడు చేయలేడా? చేస్తాడు. వింటున్నారా? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. దేవుని కార్యాలు ఆలోచించండి.